హాయ్ అండి, నేను మీ సింధు శ్రీనివాస్. వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియో వచ్చేసి పన్నీర్ పలావ్ చేశానండి. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఒక 200 గ్రామ్ పన్నీర్ క్యూబ్స్ తీసుకున్నానండి. తీసుకొని వాటిని కట్ చేసి పెట్టాను. తర్వాత గ్యాస్ మీద పాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేశాను. నెయ్యిలో అయితే బాగుంటుందండి వేయించుకుంటే. ఈ పన్నీర్ని ఇప్పుడు నెయ్యిలో వేసేసి కలర్ చేంజ్ అయ్యే వరకు, డార్క్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోండి. వేయించుకున్న తర్వాత నేను మీకు చూపిస్తాను. చూడండి, క్యూబ్స్ అన్ని కలర్ చేంజ్ అయిపోయాయి కానీ టర్న్ చేసుకుంటూ వాటిని కొంచెం ఫ్రై చేసుకోండి. తర్వాత వచ్చేసి లిటిల్ బిట్ సాల్ట్ అండి, మరీ ఎక్కువ వేయకండి. ఎందుకంటే మనం అది తిన్నప్పుడు కొంచెం మనకి సాల్టీగా ఉండకుండా చప్పగా ఉంటుంది, అందుకని చెప్పేసి నేను లిటిల్ బిట్ సాల్ట్ వేసాను. తర్వాత లిటిల్ బిట్ వచ్చేసి కారం కొంచెమే వేసుకోండి, మరీ ఎక్కువ అవసరం లేదు. కొంచెం స్పైసీగా తినే వాళ్ళైతే కొంచెం స్పైసీగానే వేసుకోండి. కొంచెం వచ్చేసి పసుపు. వీటన్నిటిని వేసుకొని ఒకసారి కలుపుకొని పక్కన పెట్టుకోండి. వీటన్నిటిని వేసానండి, నేను పక్కన పెట్టేస్తున్నాను. తర్వాత గ్యాస్ మీద మీరు ఏ గిన్నెలో చేసుకోవాలనుకుంటే ఆ గిన్నె పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఏంటంటే నేను నెయ్యి వేస్తున్నానండి. నెయ్యితోనైతేనే ఈ పలావ్ చాలా టేస్ట్గా ఉంటుంది. ఒక టేబుల్ స్పూన్ వేసాను నెయ్యి. నేను ఒక 250 గ్రామ్స్ రైస్ తీసుకున్నానండి. మీరు రైస్ తీసుకునే దాన్ని బట్టి నెయ్యి క్వాంటిటీ పెంచుకోండి. 7-8 జీడిపప్పు పలుకులు. ఇవి కంప్లీట్గా ఆప్షనల్ అండి. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. మా పిల్లలకైతే చాలా ఇష్టం అండి, మా పెద్ద పాపకి. సో అందుకని నేను వేసాను. మీకు ఇష్టం లేదు అనుకుంటే లీక్ చేయండి, మంట స్లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి పోపు అవుతున్నప్పుడు. తర్వాత వచ్చేసి పచ్చిమిర్చి, ఒక పెద్ద సైజ్ ఆనియన్ వేసేసి గ్యాస్ ఇందులో పెట్టి మొత్తం కలుపుకోండి. కర్రీ లీవ్స్ అండి, కర్రీ లీవ్స్ యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకోండి. ఓకే, ఇప్పుడు ఒక పెద్ద సైజ్ టొమాటో ఒకటి తీసుకొని కట్ చేసుకున్నానండి. టొమాటోలు కూడా యాడ్ చేసుకోండి. ఒక 2 మినిట్స్ గ్యాస్ అలా ఇంచేసి వదిలేసాను. కొంచెం మగ్గాయండి. ఇప్పుడు ఒక చిన్న స్పూన్ కారం వేసుకోండి. మీకు స్పైసీగా వద్దు అనుకుంటే మాత్రం ఆ కారం కూడా స్కిప్ చేయండి, ఎందుకంటే మనం ఆల్రెడీ పచ్చిమిర్చి చేసాం కదా. అందుకని చెప్పేసి ఒక చిట్టిగడు పసుపు అండి. ఇది ప్లెయిన్ ధనియాల పొడి, అంటే స్పైసెస్ ఏం లేవండి, మామూలుగా ప్లెయిన్గా చేశాను. మీరు స్పైసెస్ వేసుకున్న గరం మసాలా వేసుకోవాలనుకుంటే మాత్రం పోపులో చాలా తక్కువ ఐటమ్స్ వేయండి. స్పైసెస్, అల్లం పేస్ట్ ఫ్రెష్గా చేసింది వేసుకోండి, టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. తర్వాత వచ్చేసి కొంచెం కొత్తిమీర వేసుకోండి. వీటన్నింటినీ ఒకసారి కలుపుకోండి, మసాలాలన్నీ అన్నీ మగ్గాయండి. దీంట్లో కొంచెం లిటిల్ బిట్ వాటర్ వేసుకోండి. ఒక చిన్న ఒక 50 ml వేసుకోండి, ఎందుకంటే మసాలాలన్నీ ఉడికి ఆయిల్ బయటకు వచ్చే వరకు ఉడకనివ్వండి. చూడండి, మనకు ఆయిల్ పైకి వచ్చిందండి, మసాలాలన్నీ మంచిగా కుక్ అయ్యాయి. ఈ స్టేజ్లో పచ్చి బఠానీ, నేను ఫ్రోజన్ బఠానీ వేస్తున్నాను కాబట్టి ఈ స్టేజ్లో వేసానండి. మీరు మామూలుగా బయట ఫ్రెష్గా దొరికే బఠానీ ఉంటుంది కదా, అది వేస్తే మాత్రం మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా, స్పైసెస్ అన్నీ వేసినప్పుడు కాకుండా అప్పుడు వేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినప్పుడు ఆ బఠానీ యాడ్ చేయండి. ఇదైతే తొందరగా కుక్ అవుతుందని చెప్పేసి నేను ఎండలో వేసాను. ఆయిల్ మొత్తం పైకి, మసాలా మొత్తం ఉడికిపోయిందండి. దీంట్లో ఇప్పుడు డ్రై చేస్తున్నాను వాటర్ తీసి. బాస్మతి రైస్ చేస్తున్నానండి, దాంతో బియ్యం మొత్తం వాటర్ తీసేసింది మొత్తం దీంట్లో వేసేసుకోండి. పెసరు పోసుకుందామండి. నేను 1.5 రైస్ తీసుకున్నానండి. దానికి వచ్చేసి వాటర్ కొలత వచ్చేసి 2.5 వాటర్ అండి, 1:1 బావు. మామూలుగా రైస్ అయితే మాత్రం 1:1.5. ఒకసారి కలుపుకోండి. దీంట్లో ఇంతవరకు సాల్ట్ యాడ్ చేయలేదండి, సాల్ట్ యాడ్ చేసుకోండి. సాల్ట్ మీకు సరిపోయేంత యాడ్ చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ గ్యాస్ సిమ్లో పెట్టండి. చూడండి, అన్నం ఉడకపెట్టి ఉడికింది కదా. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం వేయించి పెట్టుకున్న పన్నీర్ చిన్నగా దాంట్లోకి వేసేయండి. ఒక చిన్న కొత్తిమీర ఒక ఇందా కొంచెం వేసాం కదా, ఇప్పుడు కొంచెం పైన గార్నిష్ చేసుకోండి. చేసుకొని గ్యాస్ సిమ్లో పెట్టేసుకోండి. మన వేడివేడి పులావ్ రెడీ అయిపోయిందండి. దీన్ని ఒక ప్లేట్లోకి సర్వ్ చేశాను. చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి. దీని రహితా కానీ నెక్స్ట్ గ్రేవీ కర్రీస్ ఏదైనా సర్వ్ చేసుకోవచ్చు, దట్ ఇలా అయినా టేస్ట్ చేయొచ్చండి. పన్నీర్ లైక్ చేసే వాళ్ళు మాత్రం ఇలాగే తినేయచ్చు, ఎందుకంటే పన్నీర్కి కూడా మనం కారం ఉప్పు వేసాం కదా, టేస్ట్ చాలా చాలా బాగుంటుంది.
रेसीपी कनक मीकु नच्चिनट्लयिते प्लीज सब्सक्राइब चेयंडी, शेयर चेयंडी। थैंक यू फॉर वाचिंग।